అయితే గత రాత్రి తిరుపతిలో పలు హోటళ్లకి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో తిరుపతిలో తీవ్ర కలకలం రేగిందని చెప్పాలి. గత రాత్రి తిరుపతిలోని ప్రముఖ హోటల్స్లో 4 హోటల్స్లో మెయిల్స్ ద్వారా బాంబుతో మీ హోటల్స్ పేల్చేస్తామనేసని మెయిల్స్ రావడం జరిగింది. ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే హోటల్ యజమాని హుటాహుటిన తిరుపతిలోని అలిపిరి లిమిట్స్ వారు అలిపిరిలో పక్క మిగిలినటువంటి హోటల్స్ వారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు హుటాహుటిన బాంబు స్క్వాడు డాగ్ స్క్వాడు తీసుకెళ్లి హోటల్స్ అంతా కూడా చెల్లడి పట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో అయితే రాత్రంతా కూడా ప్రహార కాశారు పోలీసులు. ఈ హోటల్లో ఉన్నటువంటి యాత్రికులు బస్ చేసేదానికి వచ్చినటువంటి యాత్రులను కూడా వాళ్ళకి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ వచ్చినటువంటి ఈ మెయిల్స్ ఉగ్రవాదుల ఎవరనేది నిగ్గు తేల్చే ప్రయత్నంలో పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ఒక్కసారిగా తిరుపతిలో ఈ 4 హోటల్స్లో కూడా రావడం పట్ల తీవ్ర దుమారమే రేగిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా తిరుపతిలో ఇలాంటి బెదిరింపులు అనేక మార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి బెదిరింపు కాల్స్ కావచ్చు, ఇలాంటి ఏదొచ్చినా కూడా తిరుపతికి సంబంధించి, తిరుపతి టెంపుల్ సిటీ కాబట్టి నిత్యం లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి తిరుపతిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు మాత్రం పోలీసులు భద్రతలు కట్టుదిట్టంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిన్న వచ్చినటువంటి ఫోన్ కాల్స్ యొక్క బెదిరింపు కాల్స్ని కూడా మెయిల్స్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసులు చేపట్టారు. ఈ బెదిరింపు మెయిల్స్ అన్నది తిరుపతిలోనే వచ్చిందా లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రంలో కూడా వచ్చిందా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసు శాఖ వారు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటివి వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా ఫేక్ కాల్స్ కావచ్చు లేకపోతే ఇతర కావచ్చు పోలీసులతో క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద పూర్తి స్థాయిలో ఆధారాలతో సగనికి తెలిసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటువంటి కాల్స్ రావడం పట్ల మాత్రం, ఎందుకంటే టెంపుల్ సిటీలో లక్షలాది మంది ప్రజలు ఉండేటువంటి చోట ఇటువంటి బెదిరింపులు అన్నది మాత్రం ఒక్కసారిగా 4 హోటల్స్లో ఇటువంటిది రావడం పట్ల మాత్రం కొంత తీవ్ర కలకలం రేగిందని చెప్పాలి. నిన్న వచ్చినటువంటి ఈ మెయిల్స్ ద్వారా వచ్చినటువంటి బెదిరింపులు మాత్రం, ఇది ఏ కోణంలో వచ్చింది, అసలు ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మెయిల్ ఐడీలు ఎక్కడి నుంచి ఇదైనాయనే చిన్న పూర్తి స్థాయిలో అటు క్రైమ్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ వారు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు అధికారికంగా పోలీస్ శాఖ నుంచి ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. అయితే మధ్యాహ్నం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి. అయితే ఈ యొక్క మెయిల్స్ సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ వారు అయితే ఒక నెగ్గు తెలిచేటువంటి ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఈ ఇటువంటి బెదిరింపులు దీనికైతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలనేసని మాత్రం ఎవరికన్నా ఇటువంటి మెయిల్స్ వచ్చినా ఇటువంటి బెదిరింపులు వచ్చినా పోలీస్ శాఖ వారికి తెలియజేయాలనేసని మాత్రం పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మెయిల్స్ ఎవరు పెట్టారు, దీనికి సంబంధించి ఏ డిమాండ్స్తో పెట్టారా, లేకపోతే అసలు ఆ ఫేక్ మెయిల్స్ అన్న కోణంలో అయితే పూర్తిగా దర్యాప్తు అయితే తిరుపతి పోలీస్ శాఖ వారు తేల్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి.